సెవెన్ ఫిల్అప్ చేయాలి. ఫామ్ సెవెన్ మీద చంద్రబాబు నాయుడు గారు చేసిన రాద్ధాంతం ఎలా ఉంది అని అంటే, తానే చేస్తాడు హత్య, మళ్ళీ హంతకుడు వేరేవాడు అని చెప్పి తానే మాట్లాడతాడు. తానే చేస్తాడు దొంగతనం, కానీ ఆయనే మిద్దెలెక్కి దొంగ 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 అని చెప్పి ఎదుటివాడి మీద నేరం మోపుతాడు. అది ఇవాళ రాష్ట్రంలో దొంగ ఓట్ల పరిస్థితి. దొంగ ఓట్లు ఉన్న పరిస్థితి ఎలా ఉంది రాష్ట్రంలో అనంటే, రాష్ట్రంలో అక్షరాల 59 లక్షల మంది ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. ఒక ఓటుకు 2 ఓట్లు ఉన్నాయి. 59 లక్షలలో అక్షరాల 20 లక్షల ఓట్లు తెలంగాణలోనూ మన రాష్ట్రంలోనూ కలిపి ఉన్నాయి. మిగిలిన 39 లక్షల ఓట్లు ఒక్క మన రాష్ట్రంలోనే ఉన్నాయి. 2 ప్రాంతాలలో ఉన్న ఓట్లు, వీటి మీద మనకు తెలిస్తే ఫామ్ 7 అనేది కూడా మనం ఫిల్అప్ చేసి ఆ ఓటును తొలగించే కార్యక్రమం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ విషయాలన్నీ అంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాను అంటే, కారణం ఏమిటో తెలుసా? 2014 ఎన్నికలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 2014 ఎన్నికల్లో మనకు తెలుగుదేశం పార్టీకి కూటమికి మధ్య ఓట్ల తేడా ఎంతో తెలుసా? కేవలం 5 లక్షల ఓట్లు. కేవలం 5 లక్షల ఓట్లు. మనకు 1,30,00,000 ఓట్లు మనకొస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమికి అంతా కలిపి, బీజేపీ పవన్ కళ్యాణ్ అంతా కలిపిన కూటమి కలిపి, వాళ్ళంతా కలిపిన కూటమి కలిపి తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం 1,35,00,000 ఓట్లు మాత్రమే.